యదార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 4వ వచనం. ఎవరు యదార్థవంతులు? మొదటి వచనం సెలవిస్తున్న మాట, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడని వాక్యం సెలవిస్తా ఉంది. అట్టివారు చీకటిలో కూడా వెలుగును చూడగలరు. ఈ లోకమునే ఈ చీకటిలో దేవుడు మనల్ని వెలుగుగా ఉంచి ఉన్నాడు. ఆయన మీరు లోకమునకు వెలుగై ఉన్నారని వాగ్దానం చేశాడు. చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చిన యేసయ్య మన పాపములను క్షమించి మన దోషములను మన్నించిన దేవుడు. కాబట్టి మనం యథార్థంగా బ్రతికినప్పుడు చీకటిలో కూడా మనం వెలుగుగా ఉండగలం. ఈ కాలంలో దేవుడు మనల్ని వెలుగుగా ఉంచునుగాక. ఆమేన్.